అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, నాదేళ్ళ మనోహర్ గారికి, వేదిక మీద ఉన్న అంత పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను రెండు మాటలు చెప్పాలనేది రైతుల తరఫున మీకు వచ్చాను. అయితే గ్రామస్థాయి నుంచి కూడా ఒక రైతు సమస్యే కాదు, ప్రతిదీ సమస్యే. గ్రామాల్లో అసలు ఏమీ కూడా ఇంతవరకు పనులు కానించి, ఇంటి పనులు కానించి, కరెంటు పనులు కానించి మొత్తం కూడా నెలవకముందే డిమాండ్ నోటీస్ పంపిస్తున్నారు, వసూలు చేసేస్తున్నారు. కనీసం తాగుతాకకు కూడా నీళ్లు లేవు. కొన్ని ఊళ్ళు, చాలా ఊళ్ళలో కూడా తాగటానికి కూడా సరైన వాటర్ కనపడతలే మాకు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పెందూరు, మాకెప్పుడు కూడా మే నెలలో కూడా మే నెలలోనే ఒక పూట రోజిటి రోజు వాటర్ వస్తుంది. అయితే ఈ రోజుల్లో కూడా రోజిటి రోజు వాటర్ వదులుతున్నారు మాకు. గ్రామ సమస్యలు అనేది ఎక్కడ, ప్రతి ఊరు కూడా గ్రామాల్లో సమస్య లేని ఊరు అంటూ లేదు. మొన్న రైతుల గురించి మేము, బాబు మీ పేరు సమీర్ బాబు గారు, మేము కుర్తివేన మండలం మొత్తం తిరిగాము. ఎకరానికి 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళ 10 వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు రైతులకి ప్రస్తుత సహాయం 10 వేల రూపాయల కాడికి ఇమ్మని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ గవర్నమెంట్ ఏవో బళ్ళు అంట, ఇది అమ్మ ఒడి, నాన్న ఒడి, ఆటో ఒడి, ఈ ఒడిలే సరిపోతుంది తప్ప అసలు రైతు అనే వాడిని పట్టించుకుంటున్న ప్రతి ప్రభుత్వం కూడా రైతు అన్న ఎనుమోకని చెప్పి చెప్పుకుంటూ మాత్రం చెప్పుకుంటున్నారు తప్ప రైతు గురించి అనేది పట్టించుకునే నాలుగే కనపడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు మొన్న జిల్లాలన్నీ కూడా తిరిగి ఫ్యాండ్ పైకి మడత పెట్టుకుని చేలో దిగి రైతుల కష్టాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకే మొత్తం అందరూ కూడా అన్ని జిల్లాలో కూడా అందరు రైతు అనుగుణం కూడా రైతులు పొలాలంబడ తిరిగి రైతు సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే వీళ్ళు శాసనసభలో కానివ్వండి, డిబేట్లో కానివ్వండి, ఏదన్నా కానీ ప్రతి దాంట్లో కూడా శాసనసభలోనూ ఇద్దరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, డిబేట్లో కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. వీళ్ళు నువ్వెంత దోసుకు తిన్నావు, నేనెంత దోసుకు తిన్నా, అసలు ఎందుకు దోసుకు తిన్నాడని చెప్పి చంద్రబాబు గారు ఏమో నువ్వు దొంగ అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలే. ఇప్పుడు ఈయన గారు వచ్చాడు, చంద్రబాబు గారు అంత దోశాడు ఇంత దోశాడు అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు. అంతవరకే కానీ అసలు రైతుల గురించి కానీ పరిపాలన గురించి కానీ ఏనాడు కూడా వీళ్ళు డిబేట్లో కానీ శాసనసభలో కూడా ఎక్కడన్నా మాట్లాడారా? ఇప్పుడు పథకాలు మాత్రం ప్రతిదీ కూడా పథకం, ఎవరిమ్మన్నాడండి అన్నీ ఈ బళ్ళు ఏంటి? మా పెందూరు పంచాయతీ ఆఫీసు కట్టి 20 సంవత్సరాలు అవలా దాన్ని పడగొట్టేశారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయితే హై స్కూల్ కట్టి దాని కాంపౌండ్ కట్టమని చెప్పి 5-6 సంవత్సరాలు బట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. దాని గోడ లేదు, దాని కాంపౌండ్ లేదు, పెట్టుబడి పడిపోతున్నాయి, దాని అసలేదు. ఏమి ఎక్కడ చెక్కు చెదరల పంచాయతీ ఆఫీసు దాన్ని మాత్రం పడగొట్టేశారు. దాన్ని ఇప్పుడు దాంట్లో సచివాలయం ఒకటి అంట, పంచాయతీ ఆఫీసు ఉంటాడు, ఇంకోటి ఏంటండి రైతు భరోసా ఒకటి అంట, ఈ మూడు కడుతున్నారు. ఈ మూడు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 3 తీసుకున్నారు. ఫస్ట్ జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద రోడ్లు కోసం అని చెప్పి వెళ్ళారు మా పెందూరు గ్రామం నుంచి. ఒక రోడ్డు అర్జునవాడికి వెళ్ళిన రోడ్డు ఉంది, అది అప్పుడే 10 సంవత్సరాల మట్టి, 10-15 సంవత్సరాల మట్టి అట్టగే గోతులతో ఉన్నాం. మొన్న ఊడిపోటు ఊడిచారు మా గ్రామస్తులు. దాన్ని పట్టించుకోవాలా? ఒక యనమండూరు కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త 200 అడుగులు 200 మీటర్లు తీసుకున్నారు నలుగురు కాంట్రాక్టర్లు. ఈ నలుగురు కలిసి ఆ రోడ్డుకి అయితే ఆ రోడ్డు అయిపోయేది. ఈ నలుగురు పంచుకున్నారు. ఈ పంచుకోవడమే సరిపోతుంది తప్ప
మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు 11 లక్షల రూపాయలు ఆదాయం పంచాయతీలో నిల్వ చూపిస్తే 1 రూపాయి లేదు. ఏం చేస్తున్నారు? మేము జనసేన పార్టీ తరఫున 4-5 సార్లు పంచాయతీ గుమస్తా దగ్గరికి వెళ్ళాం. ఏమండి మాకే జీతాలు రావట్లేదు, మేమేం చేయమండి మమ్మల్ని అడిగితే. వీళ్ళు చేసేదండి ఏమండి, మీరు 10 కేజీలు బీజం కలుపుతున్నారు, 10 కట్టలు సున్నం కలుపుతున్నారు, జనాలకు తెల్లగా రోడ్ల కొడుతున్నారు, జనాలకు మేము బాగా చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్పుకుంటమే తప్ప ఎక్కడా కూడా పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడన్నా కానీ ఒక పార మట్టి వేసిన పాపాన్ని పోలేదు ఇప్పటికి. థ్యాంక్ యూ సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.